కల్పిస్తుందని వారిని రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి తదనంతరం 16 తారీఖు నాడు జనగామ క్షేత్రంలో జరిగే బహిరంగ సభలో అదే బహిరంగ వేదిక మీద పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది వారు సుముఖత వ్యక్తం చేశారు కానీ మొత్తంగా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి వారి నిర్ణయాన్ని తనే స్వయంగా వెల్లడిస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది భారత రాష్ట్ర సమితిలో గత 23-24 ఏళ్లుగా ఎంతో మంది సీనియర్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులకి పెద్దపీట వేసి వారిని మొదట్ నుంచి కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క ప్రజల్లో వారికి ఉన్న పలుకుబడిని అదే విధంగా సమాజంలో అందర్ని కూడా కలగలిపి ముందుకు తీసుకొని పోతేనే ఆ పార్టీకి కూడా గౌరవం ఉంటుందనే ఒక సామాజిక స్పృహను ఒక అవగాహనను ప్రదర్శించి గతంలో పెద్దలు కేశవరావు గారు గాని డి శ్రీనివాస్ గారు గాని ఇంకా చాలా మంది పెద్దలు వారందర్ని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి గౌరవించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసింది రేపటి రోజున కూడా పొన్నలక్ష్మయ్య గారికి కూడా తప్పకుండా సముచితమైన గౌరవం సముచితమైన ప్రాధాన్యం కూడా పార్టీ ఇస్తుంది గౌరవ పెద్దలు కేసీఆర్ గారు తప్పకుండా వారికి గౌరవం ఇస్తారని చెప్పి వారికి చెప్పడం జరిగింది దాంతో పాటు నిజంగా కూడా లక్ష్మయ్య గారు ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి కానీ వయసులో పెద్ద అనుభవంలో పెద్ద తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు అసహించుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు మొదలు బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ రేపు ఎండ్ల పోతాడో ఎవరికి తెలియదు మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు ఇంకొక మాట ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం గౌరవం ఇవ్వకుండా సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతా ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం సీదరించడాలు వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు కాదు ఎందుకంటే ఒక మాట అన్నటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుంది అనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు ఎవరెప్పుడు పోతారో ఎప్పటిదాకా బతుకుంటారో ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసండి కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా ఏ వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది అందుకే పెద్దలు లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించినా వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించినా
మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందర ఎందుకు?